హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తమిళ ఇంకా తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే రాయన్. ఈ మూవీలో ధనుష్ గారు నటించడమే కాకుండా ఈ మూవీ డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. అంతేకాదు ఈ మూవీలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి కూడా కలిసి నటించడం జరిగింది. మూవీలో ఫైట్లు అయితే అదిరిపోయాయి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? అనే ఒక మహిళకి పురుడు పోస్తూ ఉంటారు. ఆ మహిళ యొక్క పెద్ద కొడుకు అయినటువంటి కార్తవ తన తమ్ముళ్ళిద్దరిని చూసి, నాకు ఇంతకు ముందే ఇద్దరు తమ్ముళ్ళున్నారు కదా, ఈసారి చెల్లి పుడితే బాగుంటుంది అంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగానే కార్తవకి చెల్లి పుడుతుంది. దాంతో చాలా సంతోషంగా ఫీల్ అయిన కార్తవ తన చెల్లికి తనే దుర్గా అని పేరు పెట్టి తన చెల్లిని చూసి, మన తాతయ్య పేరు రాయన్, అందుకే నాన్న నాకు కార్తవ రాయన్ అని పేరు పెట్టారు. మీ రెండో అన్నకి ముత్తువేల్ రాయన్ అని పెట్టారు. మూడో అన్నకి మాణిక్య రాయన్ అని పేర్లు పెట్టాడు. నీకు కూడా అలాంటి పేర్లే పెడతాడేమో అని నేనే నీ పేరు దుర్గా అని పెట్టాను అని చెప్తూ ఉంటాడు. అలా దుర్గతో మాట్లాడుతూ తనని ఆడిస్తూ ఉంటాడు. అదే సమయానికి కార్తవ తల్లిదండ్రులు కార్తవను చూసి, చెల్లిని తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, మేం పట్నం వెళ్లి వస్తామని చెప్పి 2 రోజులైనా తిరిగి రాకపోవడంతో కార్తవ తన ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా చెల్లిని తీసుకుని వారికి బాగా పరిచయం ఉన్న పంతులింటికి వెళ్తారు. ఆ పంతులు వీళ్ళని చూసి, ఇక్కడ నిద్రపోండి, మీ అమ్మా నాన్నలు రేపు వచ్చేస్తారేమోలే అని చెప్పి రాత్రి సమయంలో డబ్బు కోసం ఆశపడి కార్తవ చెల్లి దుర్గని ఎవరికో అమ్మేయడానికి ట్రై చేస్తాడు. దాంతో కార్తవ ఆ పంతుల్ని చంపేసి దుర్గని తన తమ్ముళ్ళని తీసుకుని ఒక కూరగాయల వ్యాన్ ఎక్కి పట్నంకి వెళ్లిపోతాడు. సరిగ్గా అప్పుడే రాయన్ అనే మూవీ టైటిల్ పడుతుంది. అలా కార్తవ పరిస్థితి చూసి అర్థం చేసుకున్న వ్యాన్ డ్రైవర్ శేఖర్ వారికి సహాయం చేయడంతో కార్తవ చిన్నతనంలోనే రకరకాల పనులు చేస్తూ తన ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా చెల్లిని పెంచుతూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నలుగురు పెరిగి పెద్ద అవుతారు. మరోపక్క జగన్నాథం అనే వ్యక్తి శేఖర్ ని కలిసి, ఆ ఏరియాలో షాప్స్ అన్ని నేనే రన్ చేస్తున్నా, ఒకే ఒక్క కొట్టు మాత్రమే కార్తవ రాయన్ నడిపిస్తున్నాడు, అది బాగా రన్ అవుతుంది, దాన్ని కూడా నేనే కొనుక్కుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. అది విన్న శేఖర్ మాత్రం, కార్తవ షాప్ ని అమ్మాలి అనుకోవటం లేదు, అందుకే నువ్వు తిరిగి వెళ్ళిపో అని అంటాడు. అయితే జగన్నాథం మాత్రం, అయినా ఆ కార్తవతో నాకు మాటలేంటి, నేను వెళ్ళి నేరుగా దొరయన్నని కలిసి అన్నతోనే మాట్లాడుకుంటా అని అంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన కార్తవ మొదటి తమ్ముడు ముత్తువేల్ జగన్నాథం మాటలకి కోపం తెచ్చుకుని బీర్ బాటిల్ తో అతని తలను పగలకొట్టి వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క కార్తవ రెండో తమ్ముడు మాణిక్య కాలేజ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉంటాడు. మాణిక్యకి ఆపోజిట్ లో ఎమ్మెల్యే కొడుకు నిలబడి మాణిక్యని ఎలక్షన్స్ నుంచి పక్కకి తప్పుకోమని వార్నింగ్ ఇస్తూ తన మీద అటాక్ చేయడంతో మాణిక్య వారందరినీ కొడతాడు. మరోపక్క ముత్తువేల్ ఇంకా మేఘల అనే అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమించుకుంటూ ఉంటారు. కార్తవ ఊర్లో ఒక ఫాస్ట్ ఫుడ్ షాప్ ని రన్ చేస్తూ దానిపైన వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ముత్తువేల్ ఏ పని లేకుండా ఫుల్ గా తాగుతూ ఎప్పుడు ఏదో ఒక గొడవలోకి వెళ్తూ అప్పుడప్పుడు కార్తవకి షాప్ లో సహాయం చేస్తూ ఉంటాడు. మరోపక్క ఇంటి బాధ్యతలు మొత్తం దుర్గ చూసుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజు శేఖర్ వచ్చి కార్తవను కలిసి, నిన్న ముత్తువేల్ జగన్నాథం ని బీర్ బాటిల్ తో కొట్టాడు, మనం ఒకసారి వెళ్లి దొరయ్యన్నతో మాట్లాడితే మంచిది అని చెప్పడంతో దొరయ్య ఇంటికి వీళ్ళిద్దరూ బయలుదేరతారు. సరిగ్గా అదే సమయంలో సేతురామన్ అనే వ్యక్తి వెళ్లి దొరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సేతురామన్ దొరయ్యని చూసి, నీకు మా నాన్నకి చాలా కాలం పగ ఉంది, నువ్వు మా నాన్నని చంపేశావు, అయినా కూడా నేను నీతో గొడవకి దిగకుండా నా ఏరియాలో మాత్రమే నేను దందా చేసుకుంటున్నా, కానీ నీ మనుషులు నా ఏరియాలో కూడా వస్తున్నారు అని అంటాడు. అది విన్న దొరై, నేను మా వాళ్లతో మాట్లాడతాలే, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. సేతురామన్ వెళ్లిపోగానే కార్తవ వెళ్లి దొరైని కలిసి, నిన్న మా తమ్ముడు జగన్నాథం ని కొట్టాడు, అందులో జగన్నాథం తప్పు కూడా ఉందన్నా అని చెప్తాడు. అది విన్న దొరై, నీ తమ్ముడు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఇది మళ్లీ రిపీట్ అయితే గనక నేను కంట్రోల్ తప్పుతాను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. అదే సమయంలో పోలీసులు వచ్చి ముత్తువేల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో కార్తవ వెంటనే స్టేషన్ కి బయలుదేరతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ కార్తవ్ని చూసి, నువ్వు చూస్తే బుద్ధిగా నీ వ్యాపారం నువ్వు చేసుకుంటున్నావు, కానీ నీ పెద్ద తమ్ముడు నిన్ను మళ్లీ మళ్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చేలా చేస్తున్నాడు, ఈసారి నేనేమి చేయలేను, కేసు అయితే ఫైల్ అయిపోయింది, జగన్నాథం ని కలిసి కేసు వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేసుకో అని చెప్తాడు. దాంతో వెంటనే కార్తవ జగన్నాథం ని కలిసి కేసుని వెనక్కి తీసుకోమనగా జగన్నాథం మాత్రం, లేదు నీ తమ్ముడిని జైలుకి పంపే తీరుతా అని అంటాడు. దాంతో అప్పటి వరకు కూల్ గా మాట్లాడిన కార్తవ జగన్నాథం ని చూసి, నా తమ్ముడు జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే నేను నిన్ను చంపేసి నేను కూడా జైలుకి వెళ్తా అని వార్నింగ్ ఇవ్వడంతో జగన్నాథం కేసుని వెనక్కి తీసుకుంటాడు. అదే సమయంలో ఆ ఏరియాకి ప్రశాంత్ అనే పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వగా ఒక ఆఫీసర్ అతన్ని చూసి, ఒకప్పుడు దొరైకి సేతురామన్ తండ్రి గ్యాంగ్ కి మధ్య గొడవలుండేవి, దొరై సేతురామన్ తండ్రిని చంపేశాడు, కానీ సేతురామన్ మాత్రం దొరై మీద అటాక్ చేయకుండా కామ్ గా తన పని తను చేసుకుంటూ దొరై మీద అటాక్ కి ధైర్యం చేయటం లేదు. సేతురామన్ కి 2 భార్యలు ఉన్నారు, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని 2వ భార్యని దూరంగా మరో ఇంట్లో పెట్టాడు.
అని మొత్తం డీటెయిల్స్ ని చెప్పి, ఈ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయి రాగానే దొర ఇంకా సీతారామన్ మీద ఫోకస్ పెట్టారండి సార్ అని అంటాడు. అది విన్న ఆఫీసర్ ప్రశాంత్, ఒకప్పుడు ఏరియాలో రత్నం అనే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు తెలుసా అని అనగా, అది విన్న ఆఫీసర్, అవును సార్, రత్నం సార్ చాలా సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఈగేంగే పెట్రోల్ పోసి కాల్ చేశారంట అని చెప్తాడు. అది విన్న ప్రశాంత్, ఆ ఆఫీసర్ రత్నం నా తండ్రే, అందుకే ఈ రెండు గ్యాంగ్స్ ని క్లోజ్ చేయడం కోసమే నేను వచ్చాను, నాకు ఎక్కువ సమయం లేదు అని అంటాడు. అదే సమయంలో ఎమ్మెల్యే కొడుకు పోలీసులతో మాణిక్యరాయన్ కి వార్నింగ్ ఇప్పించి కాలేజ్ ఎలక్షన్స్ నుంచి తప్పుకోమని చెప్పిస్తాడు. దాంతో మాణిక్య వెళ్లి ఇదే విషయం తన ఇద్దరు అన్నయ్యకి చెప్పగా, అది విన్న ముత్తువెల్, రేపు నేను కాలేజ్ కు వచ్చి ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్ ఇస్తాను అని అంటాడు. కానీ కార్తవ్ మాత్రం, అసలు మనకి పాలిటిక్స్ ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, చెల్లికి మంచి సంబంధం చూశాను, వెళ్లి నిశ్చితార్థం పనులు చూడండి అని చెప్తాడు. అంతేకాదు నువ్వు రేపే కాలేజ్ ఎలక్షన్స్ నుంచి తప్పుకో అని చెప్తాడు. దాంతో మాణిక్య ఎలక్షన్స్ నుంచి తప్పుకొని కాలేజ్ లో తన పరువు పోయినట్లుగా ఫీల్ అవుతాడు. మరోపక్క ఆఫీసర్ ప్రశాంత్ రెండు గ్యాంగుల మీద రిక్కీ నిర్వహిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక గ్యాంగ్ సేతురామన్ మీద అటాక్ చేయగా సేతురామన్ ఆ గ్యాంగ్ లోని కొంతమందిని చంపేస్తాడు. మిగిలిన వారు పారిపోయి వచ్చి పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్ ని కలుస్తారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆఫీసర్ ప్రశాంతే కావాలని దొర ఇంకా సేతురామన్ మధ్య గొడవలు పెట్టడం కోసం ఇలా చేస్తాడు. దాంతో ఆఫీసర్ ప్రశాంత్ వెంటనే లైసెన్స్ లేని గన్తో పారిపోయి వచ్చిన వారిని చంపేసి తన టీమ్ ని చూసి, మనం ఏం చేసినా సాక్ష్యాలు ఉండకూడదు అని అంటాడు. అలా అటాక్ నుంచి బయటపడ్డ సేతురామన్ దొరై గ్యాంగ్ తన మీద అటాక్ చేసింది అనుకుని దొరై మీద కోపం పెంచుకుంటాడు. అదే సమయంలో దుర్గకి నిశ్చితార్థం జరుగుతూ ఉండగా దుర్గకిచ్చే కట్నంలో భాగంగా వారి షాప్ ని కూడా దుర్గ భర్తకి ఇచ్చేస్తానని కార్తవ్ చెప్తాడు. ఆ రోజు సాయంత్రం ముత్తువెల్ కార్తవ్ ని చూసి, బ్యాంక్ లో దాచింది మొత్తం ఇస్తానన్నావు, పెళ్లి ఖర్చులు పెట్టుకుంటామన్నావు, కానీ షాప్ ఇవ్వడం ఎందుకు, షాప్ కూడా లేకపోతే మనకి సంపాదన ఎలా అని అడగగా కార్తవ్ మాత్రం, మనం ఏమీ లేకుండానే ఇక్కడ వరకు వచ్చాం, ఆ షాప్ లేకుంటే మనం బ్రతకలేమా ఏంటి అని అంటాడు. దాంతో ఆ తర్వాత రోజు ముత్తువెల్ వారి షాప్ పోతుందనే బాధలో ఒక బార్ లో కూర్చొని తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బార్ లో సేతురామన్ గ్యాంగ్ దొరై గ్యాంగ్ మీద అటాక్ చేయడం కోసం ప్లాన్ చేసుకుని కూర్చుంటారు. అప్పుడే అక్కడికి మేఘల వచ్చి ముత్తువెల్తో గొడవపడి వెళ్లడంతో అదే సమయంలో అక్కడే ఉన్న దొరై గ్యాంగ్ మేఘల ఇంకా ముత్తువెల్ ను చూసి జోక్స్ వేసుకుని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో ముత్తువెల్ వారితో గొడవకి దిగుతాడు. బార్ లో ఉన్న సేతురామన్ గ్యాంగ్ కూడా గొడవలో దిగడంతో వారి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అలా చాలా సేపటి ఫైట్ తర్వాత ముత్తువెల్ కత్తిగాయాలతో బార్ లో నుంచి బయటికి వచ్చి పడిపోగా క్రైమ్ సీన్ కి చేరుకున్న ఆఫీసర్ ప్రశాంత్ ప్రాణాలతో ఉన్న గ్యాంగ్ మెంబర్స్ ని చంపేసి మిగిలి ఉన్న గ్యాంగ్ ని కూడా నాశనం చేయాలని అనుకుంటూ ఉంటాడు. అలా కత్తిగాయాలతో ఉన్న ముత్తువెల్ ని మాణిక్య ఇంటికి తీసుకువెళ్లగా శేఖర్ దుర్గకి ఫోన్ చేసి, బార్ లో ఎవరో దొరై కొడుకుని చంపేశారంట, బయట గొడవలు జరుగుతున్నాయి, మీరు బయట తిరగకండి అని చెప్తాడు. దాంతో ముత్తువెల్ తాగిన మత్తులో ఏకంగా దొరై కొడుకునే చంపేశాడనే విషయం కార్తవ్కి అర్థమయ్యి భయపడిపోతూ ఉండగా దొరై కార్తవ్కి ఫోన్ చేసి, నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నా, నీ పెద్ద తమ్ముడు ముత్తువెల్ ని తీసుకుని వచ్చి నా దగ్గర వదిలి వెళ్ళు, లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను, అలా నేనే వచ్చానంటే మీ నలుగురిని చంపేస్తా అని అంటాడు. దాంతో కార్తవ తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దొరై ఇంటికి వెళ్లి వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి చివరికి దొరైని కూడా చంపేస్తారు. ఈ ఫైట్ అయితే అసలు మామూలుగా ఉండదు. అలా దొరైని చంపేసిన కార్తవ ఏమీ తెలియనట్లు సహజంగా జీవించడం మొదలు పెడతాడు. మరోపక్క సేతురామన్ మాత్రం, మనం చంపకుండా దొరైని చంపిందెవరు అని బాగా ఆలోచించి దాని గురించి ఎంక్వైరీ చేసి చివరికి కార్తవని పిలిపించి, నువ్వే దొరై ఇంకా తన గ్యాంగ్ ని చంపేశావని నాకు తెలుసు, నాతో చేయి కలిపి నాతో పని చెయ్యని అడుగుతాడు. కానీ కార్తవ మాత్రం, నేను ఎవరిని చంపలేదు, నీకు నేను ఉపయోగపడను, ఒకవేళ దొరైని చంపింది నేనే అయితే నిన్ను చంపడం కూడా నాకు పెద్ద కష్టమైన విషయం కాదు అంటూ సేతురామన్ కి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో సేతురామన్, వీడు ఉంటే మన సైడ్ ఉండాలి, లేదంటే అసలు ప్రాణాలతోనే ఉండకూడదు అని నిర్ణయించుకుని కార్తవని చంపాలనుకుంటాడు. దాంతో ఆ రోజు రాత్రే కార్తవ్ మీద అటాక్ చేయించగా కార్తవ సేతురామన్ పంపించిన వాళ్ళందరినీ చంపి ప్రాణాలతో సేఫ్ గా శేఖర్ ఇంటికి వెళ్లి, సేతురామన్ నన్ను చంపేలోపే నేనే వాడిని చంపేయాలి అని అంటాడు. అదే సమయంలో మేఘల ప్రెగ్నెంట్ అని తెలియడంతో బాగా సంతోషపడిన ముత్తువేల్ త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి, ఇకపై ఏదో ఒక పని చేసుకోవాలని నిర్ణయం తీసుకుని అలా ఏదైనా పని దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. మరోపక్క కార్తవ కూడా వడ్డీకి డబ్బును అప్పు తెచ్చి చెల్లి పెళ్లి పనులు మొదలు పెడతాడు. ఆఫీసర్ ప్రకాష్ కూడా దొరైని చంపిన కేసులో కార్తవ్ను అనుమానిస్తూ కార్తవ్ని ఫాలో అవుతూ ఉంటాడు. మరోపక్క రేపు ఉదయమే పెళ్లి అనగా కార్తవ్ వెళ్లి శేఖర్ ని కలిసి, ఈ రాత్రికే సేతురామన్ ని చంపేస్తాను, నేను తిరిగి వస్తే నేనే పెళ్లి జరిపిస్తా, లేదంటే నువ్వే చెల్లి ఇంకా తమ్ముడిని చూసుకోవాలి అని చెప్పి రహస్యంగా సేతురామన్ ఇంట్లోకి వెళ్లి షాక్ అయిపోతాడు. ఎందుకంటే సేతురామన్ ముందుగానే దుర్గని కిడ్నాప్ చేసి ఆ ఇంట్లో బంధించి
కార్తవ కోసమే ప్లాన్ చేసి ఎదురు చూస్తూ ఉంటాడు. దాంతో కార్తవకి సేతురామన్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతూ ఉండగా కార్తవ ఆల్మోస్ట్ అందరినీ చంపేస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సేతురామన్ గ్యాంగ్ తో పాటే కార్తవ ఇద్దరు తమ్ముళ్ళు కూడా అక్కడికి వచ్చి కార్తవను పొడిచేస్తారు. అదే సమయంలో సేతురామన్ గ్యాంగ్ లో డేవిడ్ అనే వ్యక్తి కార్తవ చెల్లెనటువంటి దుర్గని బలాత్కరించి వదిలేస్తాడు. దాంతో దుర్గ ఇంకా శేఖర్లు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న కార్తవను హాస్పిటల్ అడ్మిట్ చేయించి డాక్టర్ ని బెదిరించి మరీ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. నిజానికి ముత్తు వెళ్లి ఏదో ఒక పని కోసం వెతుకుతూ ఉన్న సమయంలో సేతురామన్ గ్యాంగ్ లోనే ఒకటి కలవగా ఆ వ్యక్తి ముత్తు వెళ్లి చూసి ఈ రాత్రికి ఒకటి చంపాలి, అలా చంపితే సేతురామన్ అన్న మనకి డబ్బు ఇస్తాడు అని చెప్పడంతో ముత్తువేలు మాణిక్యం కూడా తీసుకుని చంపడానికి వెళ్తాడు. కానీ మొదట వీళ్ళు చంపడానికి వెళ్తుంది కార్తవని అని వీళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్లి కార్తవను చూసిన తర్వాత కూడా కార్తవ ఎప్పుడు వారి మాటలకి విలువ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి కార్తవను పొడిచేస్తారు. మరోపక్క దుర్గ పెళ్లి ఆగిపోగా ముత్తువేలు ఇంకా మాణిక్య సేతురామన్ దగ్గరే ఉంటూ సేతురామన్ కోసం పనిచేయడం మొదలు పెడతారు. అలాగే కార్తవకి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకుని కార్తవ బ్రతికే ఉంటే ప్రమాదమని తనను చంపడానికి గ్యాంగ్ ని కూడా పంపిస్తారు. అయితే గాయాలతో ఉన్న కార్తవ శేఖర్ ఇంకా దుర్గలు కలిసి ఆ గ్యాంగ్ ని చంపేస్తారు. ఈ ఫైట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఆ వెంటనే కార్తవ ఇంకా దుర్గలు వేరే రహస్య ప్రదేశానికి వెళ్లిపోయి బ్రతుకుతూ కార్తవ స్లోగా గాయాల నుంచి రికవర్ అవుతూ ఉంటాడు. మరో పక్క సేతురామన్ కార్తవ కోసం వెతికిస్తూ ఉంటాడు. ముత్తువేలుకి బాబు పుట్టగా ముత్తువేలు ఇంకా మాణిక్యలు సేతురామన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. అలా కార్తవ పూర్తిగా కోరుకున్న తర్వాత సేతురామన్ రెండో భార్యను కిడ్నాప్ చేసిన కార్తవ దుర్గని బలాత్కరించిన డేవిడ్ ని అప్పజెప్తే నీ భార్యను వదిలేస్తాను అని చెప్పడంతో సీతారామన్ వెంటనే డేవిడ్ ని అప్పజెప్తాడు. దాంతో దుర్గ తన చేతులతో పొడిచి పొడిచి చంపేస్తుంది. ఈ విధంగా జరిగింది మొత్తం చూసిన మాణిక్య శేఖర్ కి ఫోన్ చేసి నేను అన్నయ్య కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలి, అన్నయ్యని కలిసి మాట్లాడాలి, తిరిగి అన్నయ్యతో కలిసిపోతాను అని చెప్తాడు. అయితే మాణిక్య శేఖర్ తో మాట్లాడుతున్నది మొత్తం సీతారామన్ వినేస్తాడు. మరోపక్క శేఖర్ దుర్గని చూసి మాణిక్యలో మార్పు వచ్చినట్లుంది, మాణిక్యని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు. సేతురామన్ మాణిక్యకి తెలియకుండా మాణిక్యని కలవడానికి వచ్చిన శేఖర్ ని పొడిచి చంపేసి రోడ్డు మీద స్తంభానికి వేలాడదీస్తాడు. అప్పుడు దుర్గ కార్తవ్ని చూసి మాణిక్యన్నయ్య శేఖర్ అన్నని మాట్లాడడానికి పిలిచి చంపేశాడు అని చెప్తుంది. అదే సమయంలో ఆఫీసర్ ప్రశాంత్ ఇంకా టీం కలిసి సేతురామన్ ఇంకా కార్తవ్లను వేరువేరుగా కలిసి మీ మధ్య గొడవల వల్ల సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, మీ మధ్యలో సంధి కుదుర్చాలనుకుంటున్నామని మీటింగ్ కి పిలుస్తారు. నిజానికి సంధి కోసం పిలిచి చంపేయాలని ఆఫీసర్ ప్రకాష్ ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడికి సేతురామన్ తన గ్యాంగ్ మొత్తంతో కలిసి వెళ్లడంతో ఇప్పుడు చంపడం సాధ్యం కాదు అనుకుని వారి మధ్య సంధి కుదిర్చి పంపిస్తాడు. దాంతో కార్తవ తమ్ముళ్ళు కూడా కార్తవ కాళ్లు పట్టుకుని క్షమించమని రిక్వెస్ట్ చేస్తారు. ఆ వెంటనే అందరూ కలిసిపోయనే సంతోషంలో అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా దుర్గ మాణిక్యని కత్తితో పొడిచి అన్నని ఇలాగే కదా పొడిచావు అంటూ చంపేస్తుంది. అది చూసిన సేతురామన్ ఇంకా గ్యాంగ్ కార్తవ మీదకి వెళ్లగా కార్తవ వెంటనే దుర్గను అక్కడి నుంచి పంపించేసి సేతురామన్ ఇంకా ముత్తువేలుతో గొడవకు దిగుతాడు. అలా చాలా సేపటి గొడవ తర్వాత కార్తవ సేతురామన్ ఇంకా ముత్తువేలు చంపేస్తాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. ఆఫీసర్ ప్రశాంత్ కార్తవను చూసి నువ్వు సేతురామన్ ని చంపేస్తే నీ మీద ఎటువంటి కేసులు లేకుండా బహుమతిగా డబ్బు కూడా ఇచ్చి కొత్త జీవితం జీవించే అవకాశం ఇస్తాను, ఒకవేళ ఆ ప్రాసెస్ లో నువ్వే చనిపోతే నీ చెల్లిని నా సొంత కూతుర్లా పెంచుతా, వెళ్లి ఆ గ్యాంగ్ ని చంపేసే అని అంటాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆఫీసర్ ప్రకాష్ గన్ లో బుల్లెట్స్ లోడ్ చేస్తూ తన టీం ని చూసి మనం ఏం చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలి, వాడిక్కడికి వస్తే వాడిని చంపేస్తా అని కార్తవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ కార్తవ మాత్రం ఆఫీసర్ ప్రశాంత్ దగ్గరికి వెళ్లకుండా మరో ఊరికి వెళ్లబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి మేఘలు వచ్చి కార్తవ్ని చూసి నీ రక్తంతో పుట్టిన బిడ్డ నాకు వద్దు అని చెప్పడంతో మేఘల ఇంకా ముత్తువేలికి పుట్టిన బిడ్డను కూడా తీసుకుని దుర్గ ఇంకా కార్తవ వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్, ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.